కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడము అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్లో భాగమే. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విషయాలే. ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతుంది జిఎస్డిపిలో ఇంత పర్సంటేజు మీరు బారో చేసుకోవచ్చు అని. ఆ బారో చేసుకునే సొమ్ము ఆర్బీఐ ద్వారా ఎస్డిఎల్స్ ద్వారా ఎస్డిఎల్స్ రూపేణా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపేణా ఆర్బీఐ ద్వారా ఆ అప్పులు కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఏ ప్రభుత్వమైనా కూడా ఇంత పర్సంటేజ్ ఆర్బీఐ ఏదైతే చెప్తుందో జిఎస్డిపిలో ఇంత పర్సంటేజ్ అని ఏదైతే చెప్తుందో 3% or 3.5% ఆఫ్ ది జిఎస్డిపి అని ఏదైతే చెప్తారో అంతే పర్సంటేజ్లో ఎవరైనా తీసుకోగలుగుతారు. బియాండ్ దట్ పర్సంటేజ్ ఎవరు తీసుకునేదానికి స్వేచ్ఛ ఉండదు అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్న సంగతే. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారాలు చేశారో, చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారో, చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు. ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్. ఒకవేళ కార్పొరేషన్లు ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కార్పొరేషన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖమో జగన్ ముఖమో చూసి ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకున్న జరిగితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసో, జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని చూసో ఎవరు ఏ బ్యాంకులు లోన్లు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా ఏ రకంగా పద్ధతి ప్రకారం వీళ్ళు తీసుకొని పోయారు అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్తూ అన్నది ఒకసారి నేను చెప్తా. 5/4/2022 ఫస్ట్ పోదాం. అంటే 2022 నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని. అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు, జగన్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు, జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి, ఇది వాళ్ళకు ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం. ఈ స్కెచ్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే ఒకసారి గమనిస్తే చూస్తాం. 5/4/2022 ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి. ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అనేదానికి చెప్తా. అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. 5/4/2022 చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు. మరో శ్రీలంకగా రాష్ట్రమని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తాడనమాట, ప్రచురణ చేయడం మొదలు పెడతాడు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022లో అంటాడు. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది ఈనాడు. 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాసేస్తుంది. దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు 17/5/2022. దాని తర్వాత
అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి, అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయావుల కేశవ్, ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే, శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు. అది 21/7/2022. దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు, అప్పుల్లో ఆంధ్ర పేరు, అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు. 17/2/2023.